ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా ముందుకు సాగాలని దాచేపల్లి మండలం నారాయణపురం ఆర్ఎన్బి బంగ్లా సెంటర్ వద్ద గల ఆంజనేయ స్వామి దేవాలయంలో వైసీపీ పార్టీ నాయకులు ఆకుపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ జగన్ కి వస్తున్న ఆదరణను ఓర్వలేకే జగన్ పై హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. భోజనం ఒకసారి బయట పెట్టు. పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని పాదయాత్రను దిగ్విజయంగా కొనసాగించాలని మేమందరం ఆశిస్తున్నాం. ఆ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశిస్తులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు. శ్రీ బాలాజనేయ స్వామి దేవత అనుగ్రహార్థం యాన వాహన తోడసాం పూజ కరిష్ఠే అష్టోత్తర కథనామ పూజావళి మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి వల్ల మరి ఆయన ఆరోగ్యం పడటం జరిగింది. మరి ఆ సందర్భంగా మళ్ళా పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. కావున పాదయాత్ర మళ్ళా దిగ్విజయంగా కొనసాగించాలని ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగా ఉండాలని ఈరోజు ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆకుపూజ చేయించడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో దేవుడి ఆశీస్సులతో ఈరోజు పాదయాత్రను ప్రారంభిస్తున్నాడు. ఆ యొక్క పాదయాత్ర దిగ్విజయంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో జరగాలని కోరుకుంటూ మేము ఈరోజు ఆకుపూజ కార్యక్రమాన్ని ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రజలందరూ కూడా ఈ ప్రజానాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రను ఆదరించి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల ఆశీస్సుల మేరకు ముఖ్యమంత్రిగా చూడాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రతిపక్షాల కుట్రల నుంచి, వారి యొక్క అత్యాచార రాజకీయాల నుంచి ఆ భగవంతుడి దయ వల్ల ప్రజలందరి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ఈరోజు పాదయాత్రను దిగ్విజయంగా మొదలుపెట్టారు. ఈ రోజు నుంచి ప్రజలు ఆయన వెంట ఉండి కంటికి రెప్పలు ఆయన్ని కాపాడుకుంటూ రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చూడాలని, ఇలాంటి టీడీపీ వాళ్ళ కుట్రలను తిప్పికొట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు బాలప్రసన్న ఆంజనేయ స్వామి వారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, లోకల్ నాయకులు అందరూ కలిసి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేవుని ఆశీస్సులతోని ప్రజల అభిమానంతోని ఈ పాదయాత్ర దిగ్విజయంగా జరిగి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని మరీ ప్రార్థిస్తున్నాము. ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాల నుంచి ఈ అరాచక పాలన చూడలేక
మన దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి ముద్దు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసి దగ్గర దగ్గర సంవత్సరం అవుతా ఉంది. ఏదైతే ఉందో ఈ దుర్మార్గులు దుర్మార్గపు పాలన తెలుగుదేశం గుండాలు ఎవరైతే ఉన్నారో ప్రజల అభిమానాన్ని చూడలేక మా నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయడం జరిగింది. దాన్ని మా నాయకుడు తప్పించుకొని ప్రాణప్రాయం నుంచి బయటపడటం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి ఉడత ఊపులకి లేకపోతే పిడత మాటలకి ఇక్కడ మా నాయకుడు భయపడేది లేదు, మా కార్యకర్తలు అంతకంటే భయపడేది లేదని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. నిన్న మా విజయమ్మ గారు మాకు భరోసా మాకు ఒక చిన్న సలహా కూడా ఇవ్వడం జరిగింది. జగన్ గారు ఏదైతే ఉన్నారో మీకు అప్పచెబుతున్నాను అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం మా విజయమ్మ గారికి, తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా జరగాలి అంటే ముందు మా కార్యకర్తల ప్రాణాలు పోతేనే ఏదైనా జరుగుతుందని చెప్పేసి మీకు మేము భరోసా ఇస్తూ మా నాయకుడిని ఇలాంటి దుర్మార్గుల చేతులలో కాపాడుకోవటం మాకు ముఖ్యం. మీరు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ మేము మా నాయకుడిని కాపాడుకుంటామని చెప్పేసి అది ఏ జిల్లా పోయినా సరే, ఏ ఊరు పోయినా సరే, ఏ మండలం పోయినా సరే, ఇట్లాంటి శ్రీనివాసులు ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళ నుంచి మా నాయకుడిని మేము రక్షించామని చెప్పేసి చెప్తూ మా నాయకుడి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజా సంకల్ప యాత్ర ఆ వచన సంకల్పంతో మళ్ళీ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర బిగ్గించే కావాలని చెప్పి ఈ మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఆంజనేయ స్వామి గారిని వేడుకుంటూ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.